హీరోయిన్ పూనమ్ బజ్వా గ్లామర్ డోస్ పెంచేసింది. హద్దులు చెరిపివేసి అందాలు ఆరబోస్తుంది. సినిమాల్లో క్యూట్ గా కనిపించే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. పలు సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ డమ్ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. పూనమ్ సోషల్ మీడియాలో గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ అందుకుంది. మొదట మోడల్ గా ప్రారంభమైన ఆమె జర్నీ తక్కువ సమయంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. మొదట్లో ఈ ముద్దుగుమ్మ భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో బిజీగా కనిపించింది. అయినప్పటికీ ఆమె నటించిన కొన్ని చిన్న సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేదు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ పూనమ్ హీరోయిన్ గా బిగ్ హిట్ అందుకోలేకపోయింది. ఫస్ట్ అనే మూవీతో కెరీర్ మొదలుపెట్టిన పూనమ్ ఆ తర్వాత నాగార్జున బాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. కానీ అవి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. పరుగు సినిమాలో హీరోయిన్ సిస్టర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. పూనమ్ ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ లో కనిపిస్తూ వచ్చింది. కన్నడ ఇండస్ట్రీలో మాత్రం కొంతకాలం పాటు ఆమెకు హీరోయిన్ గా మంచి అవకాశాలు దక్కాయి. ఆ సమయంలో ఆర్థికంగా స్థిరపడింది. మలయాళం ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాల్లో నటించిన పూనమ్ తెలుగులో పరుగు తర్వాత పెద్దగా కనిపించలేదు. వివిధ భాషల్లో నటిస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ షోతో ఆకట్టుకుంటోంది. ఇక రీసెంట్ గా పూనమ్ తన నడుము, యథాందాలను హైలైట్ అయ్యేలా బికినీ డ్రెస్ లో స్టిల్స్ ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్ లో నిలబడి ఉన్న ఆమె తన నవ్వులతోనే కుర్రాళ్ల మనసును దోచేసింది. 4 పదుల వయసు దగ్గర పడుతున్నా కూడా అమ్మడు 25 అమ్మాయి తరహాలో మెరిసిపోతుందని ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. తన గ్లామర్ షోతో పూనమ్ బాగా ఆకట్టుకున్నప్పటికీ అందుకు తగ్గట్టుగా ఆఫర్లు రావడం లేదు. అయితే భవిష్యత్తులో స్పెషల్ సాంగ్స్ తో లేదా ఇతర ప్రాజెక్టులతో క్రేజ్ తెచ్చుకోవాలని ఆశిస్తుంది. పూనమ్ నటనా ప్రస్థానంలో మరిన్ని ఆఫర్స్ అందుకోవాలని ఆమె ఫాలోవర్స్ ఎదురు చూస్తున్నారు.